ప్రెసిడెంట్ షీ జిన్పింగ్ డుమా కొట్టబోతున్నట్టు సమాచారం. ఈ విషయాన్ని చైనాలో భారత రాయబారి కూడా తెలిపారు. జిన్పింగ్ బదులు చైనా ప్రధానమంత్రి లీ క్వియాంగ్ చైనా తరఫున ప్రాతినిధ్యం వహిస్తారని చెబుతున్నారు. దీని గురించి మరింత సమాచారం తెలుసుకుందాం. సెప్టెంబర్ 9-10 జరిగే G20 సదస్సును ఇండియా న్యూఢిల్లీలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతోంది. ప్రపంచంలోని 29 దేశాలకు చెందిన ప్రెసిడెంట్లు, ప్రధానమంత్రులు వారి మంది మార్బలం హాజరు కాబోతున్నారు. అమెరికాకు చెందిన జో బైడెన్, బ్రిటన్కు చెందిన రిషి సునాక్, చైనాకు చెందిన షీ జిన్పింగ్ ఈ సదస్సుకు హాజరు కాబోతున్నారని పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరిగింది. న్యూఢిల్లీలోని హోటల్స్ బుకింగ్ కూడా జరిగిపోయాయి. అయితే ఈ సదస్సుకు చైనా ప్రెసిడెంట్ షీ జిన్పింగ్ డుమా కొట్టబోతున్నారంటూ వార్తలొచ్చాయి. ఈ విషయాన్ని ఇండియాతో పాటు బీజింగ్లో చైనా అధికారులు ఖరారు చేశారు. భారత్కు చెందిన 2 ఉన్నతాధికారులు బీజింగ్లో భారత రాయబారి, అలాగే G20 సదస్సుకు సంబంధించిన ఏర్పాట్లు చూస్తున్న భారత ప్రభుత్వ అధికారి కూడా ఈ విషయాన్ని చెప్పారు. జిన్పింగ్ బదులు చైనా ప్రధానమంత్రి లీ క్వియాంగ్ బీజింగ్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తారని తెలిపారు. అయితే ఇండియా విదేశాంగ మంత్రి అధికార ప్రతినిధి, చైనీస్ విదేశాంగ మంత్రి అధికార ప్రతినిధి మాత్రం నేరుగా స్పందించడానికి నిరాకరించారు. G20 సదస్సులో చైనా ప్రెసిడెంట్ షీ జిన్పింగ్తో పాటు అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్లు హాజరవుతారని అంతా భావించారు. ఇరు దేశాధినేతలు కూడా హాజరవుతామని హామీ కూడా ఇచ్చారు. ప్రస్తుతం అమెరికా, చైనాల మధ్య సంబంధాలు అంతంత మాత్రంగా ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశాధినేతలు భారత్లో సమావేశమైన తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడతాయని అంతా భావించారు. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు బాగా దెబ్బతిన్నాయి. అలాగే భౌగోళికంగా ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఇక ఇరువురు దేశాధినేతలు చివరగా గతేడాది నవంబర్లో ఇండోనేషియాలోని బాలిలో జరిగిన G20 సమావేశంలో భేటీ అయ్యారు. రైట్, ఈ బులెటిన్ అప్డేట్.